హైదరాబాద్లో అడిగినాం ఆయన, సార్ మీరు స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు బయ్యారంలో, ఎందుకు పెడతలేరు? ఆయన ఏమన్నాడు, బయ్యారము సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం కానీ కొత్తగూడెంలో ఒక ప్లాంట్ పెడతాం, ఇంకొకడు ఇంకోటి పెడతాం, స్క్రాప్ బేస్డ్ స్టీల్ పెడతాం, స్పంజ్ ఐరన్ ప్లాంట్లు పెడతాం, ఇవన్నీ రికార్డులో ఉన్నాయి, మీరు దొరుకుతారు. మీకు కూడా కొద్దిగా మీ ఛానళ్ళల్లో వెనుకకు పోయి తీస్తే అన్ని బయట దొరుకుతాయి మీకు. తర్వాత ఇక వీళ్ళు వాళ్ళతో ఏందని చెప్పి నేను స్వయంగా ప్రధానమంత్రి గారి టైం అడిగి, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ప్రధానమంత్రి గారి టైం అడిగి, ఇది ఆ రోజు వచ్చిన వార్త, జూన్ 2018 అప్పటి వార్త ఇది. ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి బయ్యారం మీదే మాట్లాడాను నేను, మీరు ఆ రోజు వార్త కూడా చూసుకోవచ్చు, అప్పటి పత్రికల రిపోర్ట్ అయింది. బయ్యారం ఉక్కు కర్మాగారం మీద నేను ప్రధానమంత్రి గారికి ఆ రోజు చేసిన విజ్ఞప్తి ఏంటంటే, సార్ మీ వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మీరు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ వాళ్ళు ఏమంటున్నారు, బయ్యారం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఇనుము, అక్కడ దొరికే ఐరన్ ఓరు లో గ్రేడ్ ఉన్నది, తక్కువ గ్రేడ్ ఉన్నది, అందులో ఉండే ఫెరస్ క్వాంటిటీ క్వాలిటీ ఏదైతే ఉన్నదో 64% కంటే తక్కువ ఉంది, కాబట్టి ఫీజిబుల్ కాదని చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సరే ఒక నిమిషం వాళ్ళు చెప్పేది నిజమే అనుకుందాం, కానీ బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల లోపలనే బైలదిల్లా ఉన్నది, బైలదిల్లా నుంచి మధ్యలో అంతా ఫారెస్టే ఉన్నది, మనం ఒక స్లరీ పైప్ లైన్ వేసుకోవచ్చు, స్లరీ పైప్ లైన్ వేయడంలో కూడా అయ్యే ఖర్చులో తెలంగాణ ప్రభుత్వం కూడా వాటా భరిస్తుంది, 50% మీరు 50% మేము పెట్టుకుందాం. పెట్టుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఐరన్ ఓర్, 134 కోట్ల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ అక్కడ ఉన్నది, మంచి నిక్షేపాలు ఉన్నాయి అక్కడ. మీరు బయ్యారంలో కనుక మీరు ప్లాంట్ పెడితే ఒక 15-20 వేల మంది మా పిల్లలకు, మా గిరిజన బిడ్డలకు, ఆ ప్రాంతంలో ఉండే బయ్యారంలో ఉండే బిడ్డలకు అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది, ఒక వెనుకబడ్డ ప్రాంతానికి ఫ్యాక్టరీ వస్తుంది, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయితుంది. కాబట్టి ఓ 150-160 కిలోమీటర్ల స్లరీ పైప్ లైన్ వేయాల్సి వస్తే ఆ ఖర్చులో కూడా మేము బాటా వరించడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారికి నేను 2018లో పోయి వారికి విజ్ఞప్తి చేసి మొత్తం వివరాలు కూడా వారికి సమర్పించి వచ్చిన. అప్పటికే ముఖ్యమంత్రి గారు కలిసినారు, వారు చెప్పినారు, మా అధికారుల బృందాలు కలిసినాయి, అధికారుల బృందాలు కూడా వివరంగా చెప్పారు ఎట్లా ఫీజిబుల్ అని. కానీ మేము కుట్రను గమనించలేకపోయినాం, దీని వెనకాల ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అనే కుట్ర మేము అర్థం చేసుకోలేకపోయినాం. ఎందుకంటే కుట్రలు ఎట్లా ఉంటాయంటే, ఒక కుక్కను చంపాలి అంటే ముందు దాన్ని పిచ్చి కుక్క అని ముద్రేయాలి, తర్వాత దాన్ని పిచ్చి కుక్క కాబట్టి కాల్చి చంపినామంటే ఎవరైనా కూడా ఏమనరు కాబట్టి కథం చేయాలి, ఇది ఎజెండా. ఆ ఎజెండాల భాగంగా ఏం జరుగుతుందో ఈరోజు మొత్తంగా చూసినట్టయితే, మీరు బయ్యారం విషయంలో ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాట అని చెప్పి మేము మాట్లాడడం మొదలు పెట్టంగానే తెర వెనకాల పెద్దలు ఎవరెవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వారు కదిలిండ్రు. కదిలి ఏం చేసిండ్రు వాళ్ళు, ఈ ఒక ఆయన ఉన్నాడు ఇక మీకు తెలుసు, దేశమంతా తెలిసిన వ్యక్తి ఆయన, ఆయన పేరు అదానీ. ఇది అదానీ గారు. అదానీ గారు ఏం చేసిండ్రు, 2018 ఇది కరెక్ట్, మీరు అందరికీ కూడా ఇప్పుడు వివరాలు ఇస్తానేది మీరు చూసుకోవచ్చు. అదానీ గారు 2018 సెప్టెంబర్లో, నేను కలిసింది జూన్లో, సెప్టెంబర్ 2018లో ఆయన దుకాణం తెరిచిండు. ఏం దుకాణం పెట్టిండు, అదానీ హోల్లీ ఓన్ సబ్సిడరీ. ఆ సబ్సిడరీ పేరేంది, బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అదానీ కంపెనీ పెట్టింది. పెట్టినాక ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఏం అవుతుంది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు. ఏం జరిగిందంటే అప్పటిదాకా అంతకంటే ముందు కొంత కథ నడిచింది. ఏమని, ఈ బైలదిల్లాలో ఉండే మన మైన్స్కి సంబంధించి, అక్కడ ఉండే ఐరన్ ఓర్కి సంబంధించి ఏం చేయాలని గతంలో చర్చ జరిగినప్పుడు, అదే 2018 ఏప్రిల్లో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్లు ఏం నిర్ణయం తీసుకుందంటే, జపనీస్ స్టీల్ కంపెనీలకు, స్టీల్ మిల్స్కి, అదేవిధంగా పాస్కో అనే ఒక సౌత్ కొరియన్ కంపెనీకి బైలదిల్లా నుంచి మేము ఐరన్ ఓర్ సప్లై చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని, కేంద్ర కేబినెట్ చైర్డ్ బై నరేంద్ర మోడీ అలా ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇది ఆయన సౌత్ కొరియా ఆయన ప్రధానమంత్రి గారిని కలిసింది, తీసుకున్నారు. తీసుకొని బైలదిల్లా మేము పెడుతున్నాం, మొత్తానికైతే ఐరన్ ఓరు అక్కడ మైనింగు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ వెంటనే అదానీ గారు కంపెనీ పెట్టిండు, ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ, బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆయన తెరిచిండు. తెరిచిన తర్వాత ఎక్కువ సమయం పట్టలేదు, కేవలం స్వల్ప సమయంలోనే ఇదే అదానీ గారు వెంటనే ఏం చేసిండు, కేంద్ర ప్రభుత్వం ఏమో స్టెప్ వన్ ఏం చేసింది, వాళ్ళ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది, బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ని జపనీస్ స్టీల్ మిల్లులకు
కొరియాకు సంబంధించిన పాస్కో అనే కంపెనీకి ఇస్తాము అని నెంబర్ వన్ అక్కడ నిర్ణయం సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వెంటనే అదానీ గారు హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెప్టెంబర్ 2018లో పెడతాడు. వెంటనే అదానీ ఏం చేస్తాడు, అక్కడ పాస్కోకి ఇస్తామని చెప్పంగానే ఇక పాస్కోతో కలిసి ఐదు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్, అంటే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని ముంద్రాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పాస్కోతో కలిపి నేను పెడుతున్నా అని అదానీ గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఇది వాళ్ళిద్దరు కలిసిన అదానీ గారు స్వయంగా ఆయన ట్వీట్ నుంచి వచ్చి పెట్టిన హ్యాండిల్. ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, అల్టిమేట్గా దీని వెనకాల ఉన్న వ్యవహారం లోతు అంతా ఏంటంటే, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగిండు 2021లో అక్టోబర్లో. ఈ పాస్కో అనేటోళ్ళు వైజాగ్లో ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడతారా అని చెప్పి ఆయన అడిగిండు. ఆయన అడుగుతాను ఏం చెప్తారంటే, వాళ్ళు సమాధానంలో గవర్నమెంటు పాస్కో అనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, 2019లో మరి అక్టోబర్లో అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చారు, పరిశీలించారు, పెట్టే ఆలోచనలో ఉన్నారు పాస్కో అని చెప్పి ఆయన చెప్తాడు. స్టోరీ అంతా ఏంటంటే, ఫైనల్గా ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి నిరాకరించడానికి కారణం, బైలదిల్లా నుంచి గనక ఇటు ఐరన్ ఓర్ ఇస్తే అదానికి నష్టం, అటు వైజాగ్ స్టీల్ ప్లాంటు అక్కడ మళ్ళా బయ్యారం నుంచి ఐరన్ ఓర్ అటు సప్లై చేయాలి అంటే మళ్ళా ఇక్కడ ముంద్రాలో గుజరాత్లో ముంద్రాలో పోర్టులో అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలని సంకల్పించినారో పాస్కో అదానికి కలిసి పెట్టాలని సంకల్పించారో దానికి నష్టం. వెరసి జరిగింది ఏంటంటే, ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు, ఒకటే దెబ్బకు రెండు పిట్టలు, ఒక్క బైలదిల్లాను అదానికి కట్టబెట్టడంతో ఈరోజు జరిగింది ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి. ఒకటి ఇక్కడ బయ్యారంలో పెడదామంటే ఇప్పుడు అదానీ గారి చేతిలోకి మన జుట్టియాలి, అదానీ చెప్పినట్టు వినాలి, అదానీ చెప్పినట్టు ఆడాలి, మోడీ చెప్పినట్టు ఆడాలి, అట్లయితేనే బయ్యారంలో పెట్టేస్తుంది. అందుకే ఆయన పెట్ట అంటున్నాడు బరాబర్ మన ముఖ్యమంత్రి, ఆయన పేరేంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.